హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మందు తాగొచ్చి భార్యలను కొడుతున్న మొగుళ్లను లక్షల మంది చూస్తుంటాం పాపం భర్త వేధింపులు భరించలేక చాలామంది మహిళలు ఓర్పుతో సర్దుకుపోతుంటారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది భర్తని భార్య చితక్కొడుతోంది అది ఫుల్లుగా మందు తాగేసి తన భార్య తాగొచ్చి కొడుతుంది ముర్రో అంటూ తనకు తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని చెప్పనంటూ పోలీసులను వేడుకున్నాడు ఆ భర్త ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగింది అని చెప్పని అనుకుంటున్నారా అది గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది నగరంలోని మణినగర్ ఏరియాకి చెందిన యువకుడు ఇరవై తొమ్మిదేళ్ల వయసు ఓ యువతితో రిలేషన్షిప్ అనంతరం రెండు వేల పద్దెనిమిది మార్చిలో వివాహం చేసుకున్నాడు పెళ్లికి ముందు వరకు బాగానే ఉన్న ఆ యువతి వివాహం అయిపోయిన తర్వాత భర్తకి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది మందు తాగి నా రభస చేసేది తాగొచ్చి భర్తని కొట్టడం మొదలుపెట్టింది తాను ఇంట్లో ఏకాంతంగా ఉండాలని అత్తమామలను బయటికి పంపించేయాలని చెప్పని భర్తపై ఒత్తిడి కూడా తీసుకొచ్చేది భర్త అత్తమామలను కింద ఫ్లోర్లో ఉంచి తాను మొదటి ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోయింది అప్పటి నుంచి ఇల్లు తన పేరు మీద రాయాలని చెప్పనని వేధింపులకు దిగింది ఆవిడ అత్తమామలకు కరోనా సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోనే పాపానపోలేదు వారి బాగోగులు చూసుకోలేదు నిలదీస్తే వెంటనే మహిళా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి వేధిస్తున్నామంటూ ఆరోపణలు కూడా చేస్తుంది తన భార్య తనను తన తల్లిదండ్రులను మానసికంగా శారీరకంగా హింసిస్తోంది అని చెప్పనంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు ఆమె తాగొచ్చి కొడుతోందని తమకు రక్షణ కల్పించాలని చెప్పని కోరాడు ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు దర్యాప్తు జరిపి అవసరమైతే రక్షణ కూడా కల్పిస్తామని చెప్పని సదరు ఆ వ్యక్తికి హామీ ఇవ్వడం జరిగింది చూశారు కదండి అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం బహుశా దీన్నే అంటారేమో మొగుళ్ళు పిల్లలని కొట్టడానికి ఏదో ఒక రీజన్ ఎత్తుక్కునే ఈ రోజుల్లో భార్యలే భర్తలని తాగొచ్చి హింసించి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు ఇకముందు ఎన్నెన్ని చూడాలో So